హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ గాన్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న ప్రాపర్టీ కల్టివేషన్లో ఉన్న ప్రాపర్టీ కెనాల్ వాటర్ తీసుకోవడానికి అవకాశం ఉన్న ప్రాపర్టీ దాదాపు సెవెంటీన్ ఎక్రాస్ ల్యాండ్ అయితే ఉందండి ఈ యొక్క టూ ఓనర్స్ ఉన్నారు ప్రజెంట్ అయితే మనకు ఒకే పాస్బుక్ పైన ఉంది ప్రజెంట్ అయితే ఫైవ్ ఎక్రాస్ ల్యాండ్ని అయితే సీల్ చేస్తున్నారండి వీళ్ళకి మనీ నీట్ కావడం వల్ల ఫైవ్ ఎక్రాస్ ల్యాండ్ చేస్తున్నారు ప్రాపర్టీకి పాస్బుక్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి డీ పట్టా అయితే ల్యాండ్ ఉంది భూ సర్వే కూడా చేయించడం జరిగింది రీసెంట్గా ఈ యొక్క ప్రాపర్టీ లొకేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూలు జిల్లా పత్తికొండకి ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ గుంటకల్కి థర్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఆదోనికి ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో రావడం జరుగుతుంది ల్యాండ్ మొత్తము సెవెంటీన్ ఎక్రాస్కి సింగిల్ పాస్బుక్ అయితే అవైలబిలిటీలో ఉంది కానీ ఈ యొక్క ల్యాండ్ని ఫైవ్ ఎక్రాస్ ల్యాండ్ మటుకే సెల్ చేస్తున్నారు డీ పట్టా కింద ఉంది ల్యాండ్ కెనాల్ వాటర్ నుంచి కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది ప్రాపర్టీ టోటల్ కల్టివేషన్లో దాదాపు ఫైవ్ టు సిక్స్ ఎకరాస్ ఉంది రిమైనింగ్ ల్యాండ్ మొత్తము ప్లెయిన్ ల్యాండ్గా ఉంది అగ్రికల్చర్కి ఎక్స్ల్యాండ్గా ఉంటుంది సాల్ చేసిన ప్రాపర్టీ ప్రాపర్టీలో వరకు కూడా రోడ్డు ఫెసిలిటీ కూడా వదలడానికి రెడీగా ఉన్నారు ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి ఏకర్ కాస్ట్ జస్ట్ సిక్స్ ల్యాక్స్ రూపీస్ అయితే కోర్టు చేయడం జరిగింది ఫైనల్గా క్యాష్ అండ్ క్యారీ ఎమర్జెన్సీ సేల్ అండి ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి చేయండి ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి అగ్రికల్చర్ వైజ్ చేసుకోవడానికి ఎక్సలెంట్గా ఉంటుంది పాస్బుక్స్ కూడా కలిగి ఉండడం జరిగింది పత్తికొండ డివిజన్కి నేరుగా పత్తికొండ కిందకి రావడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా మీరు ఫిజికల్గా కూడా విజిట్ చేసి హద్దులకు సంబంధించి సర్వేకి సంబంధించి సర్వే చేయించుకొని మీకు ఈ యొక్క పాస్బుక్స్ ద్వారా ఈ యొక్క ప్రాపర్టీని మీరు మీ పేరు మీద పాస్బుక్లో కల్టివేషన్ చేసుకోవడానికి యూజ్ఫుల్గా చేయవచ్చు ప్రజెంట్ అయితే కల్టివేషన్లో ఉన్న ప్రాపర్టీని అయితే మటుకు వీళ్ళు ఫైవ్ ఎక్రాస్ ఉందండి రిమైనింగ్ ల్యాండ్ సెవెంటీన్ టోటల్ ల్యాండ్ ఎక్స్టెన్షన్ సెవెంటీన్ ఎక్రాస్ ల్యాండ్ ఈ విధంగా డెవలప్మెంట్ చేసుకోవడానికి సూటబుల్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది అదే ల్యాండ్లో సంబంధించి కానీ ఎంటీ ల్యాండ్ అని మటుకే వీళ్ళు ఇవ్వడానికి రెడీ ఉన్నారు ఈ ల్యాండ్ని అయితే వీళ్ళు డెవలప్మెంట్ చేసుకున్నారు డెవలప్మెంట్ చేసుకుంటే ఈ యొక్క ప్రాపర్టీలో ఏ విధంగా ఏ విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంది అనడానికి ఈ యొక్క ప్రాపర్టీలో ఉన్న ఐదు ఎకరాల భూమిని ఈ విధంగా మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది రెడ్ సాయిల్ కలిగి ఉంది కాబట్టి అగ్రికల్చర్ చేసుకునేదానికి టూ హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ అవుతుంది అండి అలాగే ప్రాపర్టీ కర్నూలు కూడా హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ రావడం జరుగుతుంది బెంగళూరు టూ హైదరాబాద్ అవికి ఫిఫ్టీ కిలోమీటర్ ఆర్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ రావడం జరుగుతుంది వెరీ రీజనబుల్ కాస్ట్ అండి సిక్స్ ల్యాక్స్ రూపీస్ అనేది నియర్ బై కెనాల్ వాటర్ కూడా ఉంది హండ్రెడ్ ఫీట్లోనే గా వాటర్ రావడం జరుగుతుంది కాబట్టి మీకు బోర్వెల్ వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది రెండుసార్లు కలిగిన ప్రాపర్టీ ఈ విధంగా బత్తాయి కానీ వేరుశెనగ కానీ ఏ పంటనైనా పండించుకోవడానికి అనుగుణంగా ఉంటుందండి అందువల్ల ఇన్వెస్టర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి దయచేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూసి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోలో మనం ఏ విధంగా మీకు డీటెయిల్స్ చెప్పడానికి చెప్పడం జరిగిందో అదే విధంగానే మీకు ఒక ప్రాపర్టీ కూడా ఉంటుంది అలాగే ప్రాపర్టీ కల్టివేషన్లో ఉన్నది మటుకు ఈ విధంగా చేసుకుంటూ ఉంటుందన్న ఉద్దేశంతోనే ఆ ల్యాండ్లో ఉన్న డెవలప్మెంట్ని చూపించడానికి మీకు పోస్ట్ చేస్తున్నాను ఎంటీ ల్యాండ్ మొత్తము ప్రెసెంట్ అయితే దాంట్లో ఫైవ్ ఏక్రాస్ ల్యాండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీరు ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి